బ్లాక్ 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 స్కర్ట్ తీసుకుంటున్నానండి నేను, ఫ్రీగా ఉంటుందని చెప్పేసి చూడండి. మాది కూడా తీస్తావా? ఆ ఇక్కడ నీది కూడా తీస్తా. ఇక్కడ ఏంది అని ఇది, నీ పేరేంది? రాంబు. పెళ్లి చేసుకుంటావు నాకు? పెళ్లి చేసుకుంటా. 70 ఏళ్ళు మరి నాకు. నీకెంత? నాకు 60. నీకన్నా 10 సంవత్సరాలు పెద్దదాన్ని కదా మరి. నేను భరిస్తావా? అయ్యా భరిస్తావా అంటున్నా. భరిస్తావా? అక్కడ హాయ్ చెప్పు ఫస్ట్ అందరికి. నా పేరేంది అడగవా? నీ పేరేం? పేరు చిలకల కనకం. చిలకల కనకం. నీకు నా పేరు చెప్పని కదా పెళ్లి చేసుకుంటావా నాకు? బాగున్నావయ్యా, బాబు దొరకంగానే పెళ్లి చేసుకుంటా అంటున్నా. కృష్ణకి ఏం తెలుసు అని చేసుకుంటా అంటున్నావు. నేను ఆర్టిస్ట్ తెలుసా నీకు? 72 కార్డ్ నంబర్. 72 కాదురా నాయనా, 420. ఏదో ఈ స్కూల్లో చదువు చెప్పినట్టు పోయేం చెప్పిన అంటున్నావు? ఏంది చదువుతున్నావు? ఏంది నాయనక నాయనక మరి ఏంది మరి చెప్పు, ఎప్పుడు చేసుకున్నాం? ఏంది గుడి గుడి ఇక్కడే ఉంది మరి. వెళ్ళమా? వెళ్ళమ్మా గుళ్ళకి. మరి ఎప్పుడు చేసుకున్నాం? మరి రేపటిదాకా నేను మా మైండ్లోకి వచ్చి వెళ్ళిపోతా. అప్పటిదాకా సాధీవనం చేసుకున్నాం పదా. మంచిది, సాధీవనం చేసుకుందాం. నాకు అదే అలవాటు, పెళ్లి గిల్లి అలవాటు లేవు నాకు, సాధీవనం అంటే అలవాటు. వస్తావా? ఏముంది అర్చనం చేసుకుందాం. చెప్పులు ఎంత వేసుకున్నావు నువ్వు? 380. 300 రూపాయలు చెప్పులు వేసుకున్నావా? పెళ్లి చేసుకుంటావా నాకు? ఓయమ్మో కాదు. ఏం జాబ్ చేస్తావు? ఏం చేస్తావు? నన్ను పెంచుతావు ఆ సేల్స్ మెన్ పనిచేసి? ఓయమ్మో ఎక్కడ దొరికి నన్ను ఆయన నాకు నువ్వు పోయి పోయి. ఇంకేంది ఎంత జీతం? 13,000. నా బట్టలకి సరిపోతాయి? 7,000తో అయ్యా నువ్వు. 13,000 పెట్టావా? 13,000. మరి పని ఇవ్వను నా పెళ్లి చేసుకుంటే. పెళ్లి చేసుకుంటాను. పెళ్లి చేసుకుంటావు కరెక్టే, బాగా గుస 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 చేద్దాం అనుకుంటున్నావా? మరి ఎట్లా మరి ఎట్లా పెంచుతున్నాను నువ్వు? 13,000లోనే చెప్పులు ఎంత కొన్నా? 300. పాయింట్? పాయింట్ 500. చెట్టు? మ్యాటర్ ఉందా? ఉన్నదా? మ్యాటర్ ఉందంటనే. ఎంత ఉందంటారా చెప్పు, నీ దగ్గర మ్యాటర్ ముసలోడా? మ్యాటర్ ఉన్నదా? గడ్డం ఎందుకు పెట్టుకున్నా? గడ్డం అంటే ఇష్టం మళ్ళా? ఏమన్నా గడ్డం అంటే ఇష్టం? నువ్వు గడ్డం పెట్టుకుంటే పెళ్లి చేసుకుంటా. ఆయన లాగా ఉండాలి గడ్డం, పోతుండు ఆయన లాగా ఉండాలి. నీ కూడా నిన్ను గడ్డం పెట్టుకుంటావా? గడ్డం రాదు. ఇవి రాకపోతే చేసుకుని అయితే సాధీవనం కూడా చేయను మళ్ళా. సరే నువ్వు గడ్డం పెట్టుకో, గడ్డం పెంచుకో, అప్పుడు నీకు పెళ్లి చేసుకుంటా. ఎప్పుడు ఈ గుళ్ళని చేసుకుందాం మళ్ళీ? ఏమంటావు మళ్ళీ పైసలు పెళ్లికి? ఇవో పుస్తలు తెస్తావు కదా, బంగారం పుస్తలు కావాలి. ఇంకొకటి కూడా ఒకటి చెప్తా, ఏమనుకోవు కదా నువ్వు? నా పూజ దొరలు, పూజ దొరలు తీసుకో వడ్డరం కొన్ని ఫస్ట్. గోల్డ్ రోల్ గోల్డ్ కాదయ్యా, నన్ను అనుకు చూసిన ఎంత బయ్యారంగా ఉందో. మంచిగా గొల్ల వడ్డానా బంగారం కావాలి మళ్ళా. ఏ ముసలో పెళ్లి చేస్తే దొరికిందో వడ్డరం చేస్తారంటే ఆగు, వడ్డరం చెప్పిస్తా. నువ్వు ఏంటి ఒక పని చెయ్యి, నువ్వు పూజ చేయలేదు పదా, రేపు వస్తా ఒక వడ్డరం కొని నాకు. వడ్డరం కొనిచ్చిన తర్వాత ముహూర్తం పెట్టుకుందాం మనం. ఇగో ఇసు కట్ వేసుకుంటా పెళ్లి రోజు చేసుకో కాదురా. ముసలోడని ఇంపి నీకు చక్కగా ఇంపరాదు. ఏం పెళ్లి చేసుకుంటారా నాకు నువ్వు? నీకు ఇలానే ఇనే వస్తలేదు. ఏం పెడతావు ఏం చేస్తావు? రా కదా పట్టుకోరా, కెమెరా పట్టుకో. ముసలోడు ఊతున్నాడు పట్టుకుంటా. ఇగో ఇవన్నీ చెప్పండి, నువ్వేం చేసుకుంటావో ఏమో. ఇక పెళ్ళి ఏం చేసుకుంటావో ఏమో. వడ్డానే ఎప్పుడు కొనిస్తావు? ఇగో పెళ్లి చేసుకున్నాంలే కానీ నువ్వు వడ్డానే కొనిచ్చుతా పెళ్లి చేసుకుంటా. అప్పటిదాకా సాధీవనం చేస్తావా? మా ఇల్లు తెలుసా నీకు? ఇవి అడ్రస్ చెప్తా. ఫోన్ నంబర్ తీసుకో. ఫోన్ నంబర్ లేదు. యాద పెట్టుకో, నంబర్ చెప్తాను. 1234567890 ఫోన్ నంబర్ నాది. 1234567890 నువ్వు నా నంబర్ గుర్తుపెట్టు. ఒక్క నంబర్ నుంచి 10 నంబర్ దాకా కొట్టు నా ఫోన్ నంబర్ అదే. చేస్తావు పని? ఇగో ఇలా పని చేస్తాడంట రోహిణి మ్యాచింగ్ సెంటర్లా. ఇక నీ యాద వస్తే అక్కడికి వచ్చేయాలా? అంత పట్టుకోరా చక్కగా. నీ యాద వస్తే షాప్కి రావాలా? కలుస్తావా? మాట్లాడతావా? ఏదో ఇవి వచ్చింది కదా, నేను హీరో అయిపోయినా అని రావా బయటికి. రావా బయటికి రావా. నీకు ఇది రాదు, ఇది రాదు పెళ్లి చేసుకుంటా అంటున్నా. ఎట్లా మళ్ళా ఏం లేదు పెళ్ళి చేసుకుంటా అంటే సంబంధం మాట్లాడుకుంటూ కుదిరించుకుంటూ ఆర్డర్ అంటే మళ్ళీ
మళ్ళా కుదుర్చుకొని రేపు బ్లౌజ్ ఇంకేం లేదు, రోహిణికి వస్తా రేపు.